హాయ్ బ్రో. హాయ్ అన్నయ్య. ఎలా రాశారు? ఓకేనే, యావరేజ్, పర్లేదు. ఎలా వచ్చింది పేపర్? పేపరు ఈజీగానే వచ్చింది, కానీ ఏంటంటే నాకు కొంచెం ఇంగ్లీష్ బేసిక్ తక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ గెయిన్ చేయలేకపోయాను. అంటే ఇంగ్లీష్ అంటే మిగతా సబ్జెక్ట్లో ఇబ్బంది పడ్డావా లేదా ప్యూర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో? అంటే అన్ని సబ్జెక్ట్లో అంటే కొంచెం ఇంగ్లీష్ నాకు కొంచెం పూర్ కాబట్టి, బట్ జిఎస్ పరంగా అయితే బాగా ఇచ్చాడు. అర్థమెటిక్ కూడా పర్సంటేజు. నెక్స్ట్ ఇంకే టాపిక్ నుంచి సింప్లిఫికేషన్లో ఒక రెండు ఇచ్చాడు, యావరేజ్ ఒకటి ఇచ్చాడు. ఇంకా సడన్గా అంటే గుర్తురావట్లేదు. ఓకే, మీ ప్రిపరేషన్ తగ్గట్టు ఉందా పేపర్? ఓకేనయ్యా, పర్ఫెక్ట్. ఓకే, సిలబస్ని ఫాలో అయ్యారంటారు? సిలబస్ ఫాలో అయ్యారు. అలాగే టైం సరిపోయిందా? 60 మినిట్సే కదా ఎయిటీ కోచింగ్ అని. టైం సరిపోలేదు అని, ఇంగ్లీష్కి వెళ్ళలేకపోయాను. ఇంగ్లీష్కి వెళ్ళకపోయాను, టైం సరిపోలేదు. అంటే 60 కోచింగ్సే చూడగలిగారు? 60 కోచింగ్స్ చూడగలిగారు. ఎన్ని అటెంప్ట్ చేశారు? 48 పెట్టానండి. 48. ఓకే, రీజనింగ్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి? రీజనింగ్ నెంబర్ సిరీస్లో రెండు ఇచ్చాడు, క్యూబ్స్ ఇచ్చాడు ఒకటి, క్యూబ్స్ రిలేటెడ్. నెక్స్ట్ గ్యాప్స్ ఇచ్చాడు, ఒక దగ్గర 60,000 70,000 ఆ పై సిరీస్ ఇచ్చేసి గ్యాప్స్ ఇచ్చాడు అనమాట. ఇంకా ఇంకేమిచ్చాడు, లెటర్ అనాలజీలో ఒక 4 ఇచ్చాడు అనే. చాలా కష్టంగా ఉన్నాయి, ఇట్టించి ఇట్టేస్తుంటే తెలియట్లే. నెక్స్ట్ వర్డ్ అనాలజీ కూడా ఒక 3 ఇచ్చాడు. ఇవి కొత్తగా ఒకటి ఇస్తాను అనే, అంటే 3 నెంబర్స్ ఇచ్చి ఆ రిలేషన్ ఏంటి, మళ్ళీ కిందన రిలేషన్ ఏంటి అడుగుతాను. అది కొంచెం కష్టంగా ఉందని, అది నేను చూడలే అసలు రిలేషన్లో అది ఉందని తెలియలే. అంటే రీజనింగ్లో ఆ టైప్ ఉందని తెలియలే. ఓకే, అది కొంచెం చూసుకుంటే మంచిది. అంటే నెంబర్ ఆఫ్ మోడల్ చెక్ చేసుకుంటే మంచిది రీజనింగ్ పరంగా అయితే. ఓకే, అథమెటిక్ నుంచి మీకు గుర్తున్న టాపిక్స్ ఎక్కువగా వస్తున్నవి అంటే ఏ విధమైన మోడల్స్ అడుగుతున్నా? ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, డిస్కౌంట్స్, కాంపోనెంట్స్ పక్క చూడాలనియా. రెండు ఇచ్చిన కాంపోనెంట్స్ సింపుల్ అర్థం, అంటే చేశాను కొంచెం ఎక్కువ కట్టాలి కాబట్టి నాకు కొంచెం అర్థం కాలేదు. నెక్స్ట్ బడ్మాస్ ఇచ్చాడు అన్నయ్య, బడ్మాస్లో 2 ఇచ్చాడు. ఇంకా ఏ ఒక వర్క్ బి ఒక వర్క్ ఇన్ చేసి 2 కలిపి చేస్తున్నారు కదా, అంటే ఒక 1100 యూనిట్లని ఏ 9 గంటల్లో చేశాడు, బి 12 గంటల్లో చేశాడు, ఇద్దరు కలిపి 8 గంటల్లో చేస్తారని అడిగారని. అదొకటి అంతే. ఇంకా గుర్తంటే ఓకే, జిఎస్ నుంచి అంటే కరెంట్ అఫైర్స్ లేదా మిగతా సబ్జెక్ట్స్ నుంచి ఎలా అడుగుతున్నాడు? రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఒక 3 అడిగాడు అండి, సెంట్రల్ మినిస్టర్ ఒకటి, సెంట్రల్లోనే 2 అడిగాడు అండి, ఫిఫా గురించి 2 అడిగాడు అండి. ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారని ఏదో అడిగటం, అది ఫిఫా నుంచి 2 అడిగాడు. నెక్స్ట్ ఏమిటివి, విటమిన్స్, విటమిన్స్ గురించి అడిగాడు, విటమిన్ బెరీబెరీ దీనికి రిలేటెడ్ అని అడిగాడు. టోటల్ ఎన్ని అటెంప్ట్ చేశారు? 48 పెట్టాను. 48 పర్వాలేదు, యాక్యురేట్గా పెట్టారా? ఓకే, అంటే కొంచెం ఒక మ్యాథ్స్ ఒకటి 2-3 అటు ఇటు అంటే తప్పు వచ్చాయి, కానీ బట్ దగ్గర ఉన్నాయి కాబట్టి రిలేటివ్గా పెట్టేస్తాను నేను. సెంటర్ ఎలాగుంది అంటే సిబ్బంది పర్వాలేదు, మనతో మంచిగా ఉంటున్నారా? సిబ్బంది ఓకేనే, సూపర్. అలాగే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి చెక్ చేస్తున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆధార్ కార్డు, ఆధార్ కార్డు మీద డేటు, మన హాల్ టికెట్ మీద డేటు, యాజ్ ఇస్ ఉంటే సరిపోద్ది, అది ఒక్కటే, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లు కానీ మనం పట్టుకెళ్ళకుండా వెళ్తే చాలు. నమ్మక ముందా పీఈటీ వరకు వెళ్తారని? షూర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హాయ్. ఎలా రాశారు? బాగానే రాశాను సార్. ఎలా వచ్చింది పేపర్? సింపుల్గానే ఉంది. సింపుల్గా ఉందా? ఎన్ని అటెంప్ట్ చేశారు? 48. 48 అంటే మీ ప్రిపరేషన్ తగ్గట్టు ఉందా పేపరు? ప్రిపరేషన్ తగ్గట్టు ఉంది, పేపర్ అయితే సింపుల్గానే ఉంది సార్. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 2018 నుంచి. అంటే దేనికోసం ప్రిపేర్ అవుతాను ముఖ్యంగా? ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సింపుల్గా ఉందా? అందరికీ సింపుల్గా ఉంటుంది ఈ పేపర్. మేబీ ఒక 6 మంత్స్ గట్టి కోచింగ్ తీసుకుంటే పర్వాలేదు బ్రో. అథమెటిక్ రీజనింగ్ చాలా సింపుల్గా ఉంది, పర్వాలేదు. ఓకే, అథమెటిక్ రీజనింగ్ సింపుల్గా ఉంది. మరి జిఎస్ అండ్ ఇంగ్లీష్? జిఎస్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు బ్రో, ఒక 5 వేలు అడుగుతున్నారు, మిగతా పర్వాలేదు. కరెంట్ అఫైర్స్లో ఏం అడిగాడు బ్రో, మీకు ఐడియా ఉందా? ఈరోజు అంటే ఫిఫా వరల్డ్ కప్ గురించి ఒకటి అడిగారు, G20 గురించి ఒకటి అడిగారు, నెక్స్ట్
విద్యాశాఖ మంత్రి ఒకటి అడిగారు. సెంట్రలా స్టేటా? స్టేట్ అడగలేదు, సెంట్రల్ అడిగారు. సెంట్రల్ అడిగారు. నెక్స్ట్ మేఘాలయ గవర్నర్ ఒకటి అడిగారు. ఈ విధంగా అడుగుతున్నాను. కరెంట్ అఫైర్స్ వస్తేను, మిగతా జిఎస్ కెమిస్ట్రీ నుంచి ఒకటి వచ్చిందనమాట, ఫిజిక్స్ నుంచి ఒకటి, జోగ్రఫీ నుంచి ఏం రాలేదు, బయాలజీ నుంచి ఒకటి వచ్చింది. ఈ విధంగా వచ్చాయన్నమాట. పాలిటీ హిస్టరీ ఏమైనా? పాలిటీ 366 ఆర్టికల్ గురించి ఒకటి అడిగారు. 366. నెక్స్ట్ వచ్చేసి అంతే, హిస్టరీ గురించి, చంద్రగుప్త మౌర్యుడి గురించి ఒకటి అడిగారన్నమాట. ఓకే ఓకే. అలాగే మనకు అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ అన్నారు కదా, ముఖ్యంగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, మోడల్స్ ఎలా ఉన్నాయి? పర్సంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక రెండు వస్తున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మేబీ రెండు కలిపిస్తున్నాడు. నెక్స్ట్ పర్సంటేజ్ నుంచి వస్తున్నాయి, ఒక 3 అలా వస్తున్నాయి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక 3 వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి యాంటోనమ్స్, సినోనమ్స్ ఇవి రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ బ్రో? రీజనింగ్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్. నెంబర్ సిరీస్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి బ్రో, బాగా అంటే బాగా టైం టేకనా లేదా చేయొచ్చు? పర్లేదు, తొందరగా చేయొచ్చు. చేయొచ్చు, 20 మినిట్స్లో చేయొచ్చు. 20 క్వశ్చన్స్, 20 మినిట్స్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. రీజనింగ్ మీరు టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేశారు బ్రో? రీజనింగ్ 17 బ్రో. 17. అథమెటిక్ ఎన్ని అటెంప్ట్ చేశారు? అథమెటిక్ 12 అటెంప్ట్ చేశారు. ఓకే. ఇంగ్లీష్ బ్రో? ఇంగ్లీష్ బ్రో నేను ఇంగ్లీష్ కొంచెం వీక్, ఒక 6 అటెంప్ట్ చేశాను. టైం సరిపోయిందా? టైం అయితే సరిపోయింది బ్రో. నేను ఎలా చేశానంటే అథమెటిక్ 30 మినిట్స్ ఇచ్చాను, రీజనింగ్ 20 మినిట్స్, మిగతావి 10 మినిట్స్లో. జిఎస్ ఇంగ్లీష్ ఎలాగూ చేయరు కాబట్టి విడిచిపెట్టేస్తాను. విడిచిపెట్టేస్తాను. ఓకే. అంటే మీకు టైం సరిపోయింది? టైం అయితే సరిపోయింది సార్. ఓకే. అంటే జాబ్ వస్తుంది అని అనిపిస్తుందా? ఏమంటే 48, మేబీ ఒక 42 బాగానే అటెండ్ చేస్తాను, పోతే ఒక 5 ఇన్ మైనస్ అవ్వచ్చు. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.